చూడు మార్తాండం, నువ్వు ఇది సెటిల్మెంట్ అనుకుంటున్నావు గాని గస్సలు కాదు. 20 లక్షలు ఇస్తాడంట, తీసుకపో. ఏం మార్తాండ, ఇస్తావా? 15 లక్షలు ఇద్దామనుకున్నా భద్రమన్న చెప్పిండు కాబట్టి 20 ఇస్తా. 20 లక్షలు ఇస్తావా? మార్కెట్లో రేట్ ఎంత తెలిసినారా? 1 కోటి రూపాయలు. పిచ్చుందనుకున్నావురా? మీకు ఇష్టం వచ్చినట్టు భూములన్నీ కబ్జా చేస్తారా? మాకు తెలియదనుకున్నావా ఈ సెటిల్మెంట్లు? బావా, నీకు నేనున్నా. మజ్జిగ చూడుదమ్మి, పెద్దోళ్ళతోని మాటలు సక్కగుండాలే. జర గొంతు తగ్గించి మాట్లాడుతమ్మి. ఏంది మైసమ్మ బెదిరిస్తున్నావా? ఈడని మాటలకు భయపడేటోడు ఎవ్వలేడు. బెదిరిస్తే బెదరాలి కదా మైసమ్మ, అరుస్తున్నాడేంది? ఇట్లయ్యన్నా పోయేస్తున్నా. రా బిడ్డ, భారతి రా. దండాలయ్య గారు, చెప్పు తాత. ఏం చెప్పాలయ్యా, ఉన్నొక్క కొడుకు మిలిటరీలో చచ్చిపోయిండు. ఆ బాధ తట్టుకోలేక కోడలు కూడా చచ్చిపోయింది. ఇగో వాళ్ళిద్దరు గుర్తుగా గి పిల్ల మిగిలింది. అమ్మా నాన్న చచ్చిపోయిందని గి చిన్నపిల్లకి ఎట్లా తెలుతుంది అయ్యా? సర్కారు ఇచ్చిన 3 ఎకరాల పొలంలో వ్యవసాయం చేసుకుని బతుకుతున్నాం. రూపాయి పెట్టి పండిస్తే పావులకు కొనే దిక్కు లేదయ్యా. చుట్టాలున్నా లేకుండా మా కప్పులలో అయితుంటారు. మీ బామ్మర్ది మైసమ్మిచ్చిన పైసలకు నా పొలాన్నే అడుగుతున్నాడయ్యా. భూమిని నమ్ముకొని బతికేటోళ్ళు ఆ భూమిని గుంజుకుంటే మేము ఎట్లా బతకాలయ్యా? మీరే ఏదో పెద్ద మనసు చేసుకొని న్యాయం చెప్పాలయ్యా. బాంచండి ముక్త. నువ్వు కాళ్ళ మీద పడేంది తాత, రైతును కదనయ్యా, అలవాటైపోయింది. బావా బావా, ఇగో అంత సంతకాలన్నీ పెట్టించిన. ఏ ముసలోడా మళ్ళొచ్చినావు? ఈయంతో కూడా సంతకాలు తీసుకుంటే ఓ పని అయిపోతుంది అయ్యా. మైసమ్మ, సెకండ్ ఛాన్స్ ఇద్దాం. సరే తాత, అయినా మరి అప్పట్లో తీరుస్తావు? ఎన్నిసార్లు మోసపోయినా మళ్ళా మీద భూమినే భూదేవి కర్ణిస్తుందయ్యా. సరేపో. మంచిదయ్యా. భారతి రా బిడ్డ, పోదందా. నమస్తే సార్. నమస్తే నమస్తే. ఏంది బా ఇది, రోజు పంచాయతీనా? రియల్ ఎస్టేట్ దందా అంటే ఇంతేనిగా? ఏందో లే సార్, అయినా మీకు తెలివందేముంటది? నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పనీకొచ్చిన, జర జాగ్రత్తగా విను. ఏందది? కొత్తగా వచ్చిన ఎస్పీ చాలా డేంజర్ గాడు, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. రౌడీ షీటర్ లిస్ట్ అంతా తీసిండు, గందులో నీ పేరున్నది. నీ మీద ఇంకొక కేసు పడ్డా ఎన్కౌంటర్ చేసి జాగ్రత్త మరి.